రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆర్టీఓ శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ఎలాంటి పైరవీలు తావు లేకుండా అర్హులైన వారికి గుర్తించి గ్రామంలో సర్వే జరుగుతుందని, సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ పంచాయతీ బోర్డు పైన అతికించడం జరుగుతుందని, ఏమైనా అభ్యంతరాలు వచ్చినచో వారం రోజుల గడువులో పూర్తిస్థాయి విచారణ చేసి తర్వాత గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీటీసీలు గుండెల్లి శ్రీనివాస్, కంచము మంజులా నరసింహులు, వార్డు సభ్యులు తహసీల్దార్ విజయ్, ఆర్ఐ రమేష్, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.